नी पनी लाखा था सर बालूगढ़ चंपेशन सर सर मेरा कर्ज बिल्ड पड़े ओके सर भाई पदन रा We'll be right back.
ఆపు. అదేంటమ్మా మర్చిపోయావా? ఆ రోజు నీకేదో యాక్సిడెంట్ అయిందని నా కోడల్ని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించింది కదా. ఓ మీరా, ఎక్కడున్నా వింటమ్మా? అది మా మామయ్య కోసం వెతుకుతున్నానండి. మీ మామయ్య కోసం ఎదురు చూడడం ఏంటమ్మా? మిమ్మల్ని కిడ్నాప్ చేశారా? ఎవరమ్మా వాళ్ళు? ఈ మాట ఆ రోజు చెప్పుండొచ్చుగా. అప్పుడు మా మామయ్య వాళ్ళ దగ్గర బందీగా ఉన్నాడండి. సరే, ఎలాగో తప్పించుకున్నారన్నమాట. రామ్మా, మా ఇంటికి వెళ్ళా. నువ్వు మామూలుడి కాదు బావు. వద్దండి, వద్దు. మా మామయ్య వస్తే నేను వెళ్ళిపోతాను. వస్తే వస్తాడులేమ్మా, ఇలా రోడ్డు మీద ఒంటరిగా ఎందుకు? ఇంటికి వెళ్దాం పద. అయ్యో వద్దండి, మా మామయ్య రాగానే మేం మా ఊరెళ్ళిపోతాం. అలాగే వెళ్దురుగానిలేమ్మా, నేనున్నానుగా. నిన్ను మీ మావయ్యని జాగ్రత్తగా నేను పంపిస్తాను, రామ్మా. అవసరం లేదండి. ఇలా ఒంటరిగా ఉంటే మళ్ళీ వాళ్ళు రావచ్చమ్మా. ఎందుకమ్మా రిస్క్లో పడతావు? నా మాట విను, రా. వద్దండి, నేను ఈ ఏరియాలోనే ఉంటానని మా మామయ్యకి చెప్పానండి. ఇంత పెద్ద సిటీలో ఎక్కడని వెతుకుతావమ్మా? ఎవరినని అడుగుతావు? నా ఫ్రెండు ఎస్పీ ఉన్నాడు, అతనితో చెప్పి మీ మావయ్యని నేను వెతికిస్తాను. నాతో వచ్చేయమ్మా. అంతేలేమ్మా, మీ ఆడపిల్లలు అంత ఈజీగా నమ్మరు. నీలాగే నాకు ఒక కూతురుండేది, నేనెంత చెప్పినా వినేది కాదు. తన పంతం తనదే. పెద్దవాణ్ణి, నీ తండ్రి లాంటి వాణ్ణి చెప్తున్నాను. మీ మావయ్యని వెతికి పట్టించే బాధ్యత నాది. నన్ను నమ్ము రామ్మా. అలాగేనండి. డ్రైవర్ కారాపు.
నీలా ఎక్కడికి వెళ్తున్నావమ్మా? మరి నీతో రావాలా? ఎన్నాళ్ళు మమ్మల్ని బాధ పెట్టింది చాలలేదా? ఇంకా ఏం చేద్దామని? ఎవరమ్మా? ఈవిడ, ఈవిడ సార్, ఈవిడే, ఈవిడే మమ్మల్ని దాచిపెట్టింది. ఇన్ని రోజులు మా కష్టాలన్నిటికీ కారణం ఈ మహాతల్లే. నీలా, మిమ్మల్ని దాచిపెట్టింది నేను కాదు, ఈ దుర్మార్గుడే. ఎవరి వల్ల బాధపడ్డావో అతని దగ్గరికే వెళ్తున్నావా? నేను బాధ పెట్టానా? ఏంటమ్మా మీరు మాట్లాడేది? నొట్టించుకు జడి. నా కూతుర్ని ఇంకా నువ్వు ఏం చేయలేవు. పిచ్చా నీకు, కూతురు అంటున్నావు? దాచిపెట్టి నీ మనుషులతో నరకం చూపిస్తున్నావు. ఎవరే నువ్వు? నీలా, నేను చెప్పేది విను. వాడు నీచుడు. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయి ప్రాబ్లంలో ఉంది, కాపాడాలని నేననుకుంటుంటే మీరేంటి అలా మాట్లాడుతున్నారు? ఏంటో నువ్వు కాపాడేది? నీలా, నూరా, నీతో నేనెక్కడికి రావాలి? నన్ను, నా బాలుని బాధ పెట్టినందుకు ఆ రోజు నిన్ను చంపాల్సింది. నీలా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. దీనంతటికి మూల కారణం వీడు. నా మీద పగ తీర్చుకోవడానికి నిన్ను అడ్డం పెట్టుకుంటున్నాడు. పడిన కష్టాలు చాలు, రా. వదలు, వదలు! నువ్వు ముట్టుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నీలా, నా మాట విను. వాడు నిన్ను చంపేస్తాడు. ఎవరు చంపుతారో, ఎవరు కాపాడతారో నాకు బాగా తెలుసు సార్. పదండి. వదలు, వదలు, వదలమంటుంటే భలే ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. అంత తేలిగ్గా కనిపిస్తున్నానా ఏంటి? అసలు నిన్ను చంపేస్తే దరిద్రం వదిలిపోతుంది. మా మామయ్య దొరకని, అప్పుడు చెప్తా నీ పని. నాకే తుపాకీ గురి పెట్టావా? ఎంత నయవంచుకురాలివే. ఇది కూడా నిన్ను కాపాడుకోవడానికి ముందొచ్చి కారెక్కు.
నేను రాను. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ముందు నువ్వు కారెక్కు. చెప్తే అర్థం కాదా నీకు? మర్యాదగా కారెక్కు. నా జీవితంలో నేను చాలా మంది చెడ్డ వాళ్ళని చూశాను, కానీ నీ అంత చెడ్డదాన్ని చూడలేదు. అసలు నువ్వెవరు? ఎందుకు మా జీవితాల్లోకి వచ్చావు? అసలు అసలు మేము నీకు ఏం ద్రోహం చేశాం? ఏంటి తులసి, తీసుకెళ్ళిపోదామనే? నీ కూతుర్ని నువ్వు తీసుకెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చోవడానిక నేను వచ్చింది? కోపం ఉంటే నన్ను చంపు, అంతేగాని నా కూతుర్నేం చేయొద్దు. నీ కూతుర్ని ఎలాగూ చంపుతారు తులసి. ఇన్ని రోజులు నీ కూతుర్ని దాచిపెట్టి తాను పడే ప్రతి కష్టానికి కారణం నువ్వేనని ఎలా నమ్మించానో చూశావా? నీ కూతురుతోనే నిన్ను చీ అనిపించాను, నా పగ తీర్చుకోవడానికి నిన్ను బతికించాను. కాని లేదంటే ఆ రోజు గుడిలోనే నీ కూతురు చేతిలోనే నువ్వు చచ్చిపోయేదానివి. దాచిపెట్టింది నువ్వా? అవును నీల. చేసింది నేనే. ఫోటోలో నీకు కనిపించింది తులసి. పగ కాదు, ఆశ. నీ ఆస్తి మీద నాకున్న ఆశ. మీ నాన్న పోయేవాడు పోకుండా వేల కోట్ల ఆస్తి నీ పేరున రాశాడు.
ఇప్పుడది నాకు దక్కాలంటే నువ్వుండకూడదని మా లాయర్ చెప్పాడు. ఏం చేయను అందుకే